నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వైకాపాలోకి వెళ్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న వైకాపా నాయకులు. నిష్పక్షపాత మనస్సున్న నాయకులు ఉన్నప్పుడే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడానికి కోట గ్రామంలోని పల్లగుంట ప్రాంతం నిదర్శనంగా దర్శనమిస్తుంది. ఆ ప్రాంతం ఏర్పాటై సుమారు 20 ఏళ్ళు అవుతున్నా నిన్న మొన్నటి ఏడాది వరకు ఆ ప్రాంతం ముళ్ళపదల మాటున చిమ్మచీకటిలో కాలం గడుపుతుంది. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకుల చొరవతో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు తీసుకొచ్చారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులపై బీసీఎన్ ఛానల్ పల్లె ప్రజలతో ముచ్చటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి గూడూరు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని కోట గ్రామంలోని పల్లకుంటలో చేపట్టిన అభివృద్ధిపై బీసీఎన్ ఎక్స్క్లూజివ్ బీసీఎన్ ప్రేక్షకుల కోసం ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్ర అధికార ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో పొదుపు సంఘ సభ్యులకి 1 కోట్ల రూపాయలని పసుపు కుంకుమ ద్వారా మన మహిళా మండలికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఆ పసుపు కుంకుమ డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాది కోట, కోటలో వచ్చి పల్లగుంటలో. నా పేరు సుజాతమ్మ, నేను నీలిమ గ్రూప్లో సభ్యురాలిని. కోట వివోఏ కూడా, కోట ఒకటి సంఘబంధానికి వివోఏ కూడా పనిచేస్తున్నాను నేను. టీడీపీ ప్రభుత్వం మీ పసుపు కుంకుమ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున అమలు చేస్తుంది, అది మీకు ఎంతమందికి చేరువైంది? అది అయ్యా, నేను నీలిమ గ్రూప్ సభ్యురాలిని. మా గ్రూప్లో 10 మంది ఉన్నారు. 10 మందికి కూడా 10,000 చొప్పున 20,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా మాకు చాలాసార్లు లోన్లు కూడా ఇచ్చారు. అది మేము లోన్ కూడా ఒక్కొక్కరికి 75,000 అలా లోన్లు కూడా తీసుకున్నాము. వడ్డీ వచ్చి పావలా వడ్డీలు 28,000 రూపాయలు మాకు ప్రభుత్వం ధర వచ్చింది, వడ్డీ రాయితీ. తర్వాత వచ్చి నాకు వ్యక్తిగతంగా కూడా ఎస్సీ సప్లాన్ కింద లోన్ ఇచ్చారు. ఆ లోను తీసుకొని నేను బర్రెని తీసుకొని మేము బర్రె ద్వారా పాలు తీసుకొని లోన్ కట్టుకుంటా ఉన్నాను. ప్లస్ ఇల్లు కూడా నాకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వానికి నేనైతే రుణపడి ఉన్నాను అనుకుంటున్నాను. అదేవిధంగా మా చుట్టుపక్కల వీధులంతా కూడా బురదమయం అయిపోయింటే మన ఎమ్మెల్యే సునీల్ గారికి మేము ఇంతకుముందు ఒకసారి దళిత తేజం మీటింగ్ పెట్టినప్పుడు మేమంతా వెళ్ళి అడిగాము. అన్నేమో ఖచ్చితంగా చేపిస్తానని చెప్పాడు. అదేవిధంగా ఆయన మాటిచ్చినట్టుగా మాకు మా వీధులన్నింటికి కూడా సిమెంట్ రోడ్ వేయించాడు, ఎల్ఈడి బల్బులు వేయించాడు. మా వీధులు అయితే మేము బాగున్నాం. అన్నకు మేము రుణపడి ఉన్నాము తెలుగుదేశానికి, సునీల్ అన్నకు మేము రుణపడి ఉన్నాము. అది మేము మాటల్లో కాకుండా మా చేతల్లో అయితే నిరూపిస్తాం. ఈ ప్రభుత్వంలో మాకు కళ్యాణ మండపాన్ని కూడా ఇస్తానని చెప్పాడు, మాటిచ్చాడు. అదైతే ఆయన చేస్తాడని మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. మేమైతే ఆయన ద్వారా చాలా లబ్ధి పొందున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడుకి మేము రుణపడే ఉన్నాము. నా పేరు కోటయ్య, అర్జునవాడి. ఇది పల్లగుంట. పల్లగుంటలో మన రెండు ఫలాలు ఉన్నాయి, కానీ ఒకటి నేను చెప్పేది నాకేం ఏది పొరపట్లేదు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే సునీల్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా? చేశాడు. ఏం చేశాడు? నాకు 120,000 సహాయం చేశాడు. ఎట్లా? ఆవులు పెట్టుకొని బతకమని ఇచ్చాడు. ఈ కొద్ది కూడా చెప్తాను నేను. డబ్బులు ఇచ్చాడా? లోన్ తీచ్చాడు. లోన్ తీచ్చాడు. లోన్ తీచ్చాడు. మన అబద్ధం చెప్పకూడదు. మన తినేవాడు ఒకదేడా మాట చెప్పాడు, ఒకదేడా మాట చెప్పాడు. సరే, ఇప్పుడు మీ ఏరియాకి కాలనీకి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగింది? సిమ్ రోడ్ వేసింది ఆయనే కదా. అన్ని మొత్తం ఆయన వేసింది, పల్లగుంట వరకు ఆయన వేసింది. అది సురేష్, వాడు వల్లయ్య, పాలయ్య వీళ్ళందరూ కలుసుకొని వేసారు. అంటారా? నా పేరు వేనట్ వరమ్మ, ఇక్కడే ఉంటాం. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంచి పనులే చేశాడు నాయన.
మేము లోన్ ఇచ్చారు, అంగట్లో బ్యాంకు లోన్లు ఇచ్చారు, దాని మీద పెట్టుకొని అంగడి పెట్టుకొని బాగానే ఉన్నాము. మళ్ళీ ఈ మధ్య కూడా పశు కుంకాలు 10,000 పోయిన సంవత్సరం వేశారు, అది కూడా పెట్టుకొని బాగానే డెవలప్ అవుతున్నాము. ఆయన సునీల్ వస్తున్నాయి. ఆయన సునీల్ సారు రోడ్లు గిడ్లు వేయించాడు. ఆయన ఎమ్మెల్యేగా వచ్చినాక మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేవు, ఆయన వచ్చినాక రోడ్లు వేసారు, మాకు బాగానే ఉండదు. నాకు 25 సంవత్సరాలు అయింది భర్త చనిపోయి, నాకు పింఛను కూడా రాలా. ఆ తూపులు రాదయ్య, ఈ సురేష్ సునీల్ సారు వాళ్ళు పుణ్యాన నాకు పింఛన్ డబ్బులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. మేమేమో దేవుడు తెలుగుదేశం, మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశమే మేము. అందరికి మా రిక్వెస్ట్, మాకు సిమెంట్ రోడ్లు వేసినారు, సైజు కాలవలు లేవు, నీళ్ళు బాగానే చాలా ఇబ్బందిగా ఉండదు. మాకు తాగే నీళ్ళు అంటే మేము బాగలేని వాళ్ళు, మీరు రోజు కొనుక్కొని తాగాలంటే మేము తాగలేము. మాకు మంచి నీళ్ళు తాగే నీళ్ళు పంపిస్తే ఇంకా మంచిది. ఇంకా 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 కూడా ఆయనే మాకు ఎమ్మెల్యేగా రావాలని మరీ మరీ మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి పల్లెగుంట ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది, కాపురాలు వచ్చారు, రోడ్లు వేపి మనం ఎంతమందినో అడిగినాము, ఎంతమందో చేయలే. ఇప్పుడు సునీల్ సార్ వచ్చాడు వేపించాడు, ఆ సైజు కాలం కూడా అయ్యి పుణ్యం కట్టుకుంటే సైజు కాలం కూడా వేపించేస్తాడు. తాగే నీళ్ళు కూడా ఏదైనా ఒక ప్లాంట్ వేసి మాకు ఊరికైనా తాగే నీళ్ళు ఇస్తే అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. తెలుగుదేశానికి జై జై అని చెప్పుకుంటాం. కోట అర్జునవాడ. నా పేరు రమణయ్య. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, టీడీపీ గవర్నమెంట్, అవును, దీని ద్వారా మీ ఇంటికి అంటే మీ కుటుంబానికి ఏమన్నా మంచి లబ్ధి చేకూరిందా ఈ 4 ఏళ్లలో? నాకు అదే ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చింది మన సునీల్ ద్వారా. పోతే నా మా అబ్బాయికి వచ్చి బాగలేకపోతే సీఎం ఫండ్ మీద డబ్బులు తీర్చారు. అదే అపెండిక్స్ వచ్చింది. అప్లై చేశాం మనసు మా ఎంపీటీసీ సురేష్ ద్వారా, పోతే ఎమ్మెల్యే వచ్చింది. వచ్చేసింది నెల్లూరు శ్రీరామ. అబ్బాయి బాగుంది, అందరం హ్యాపీ హ్యాపీ. నాకు ఇద్దరు కొడుకులు. గవర్నమెంట్ వల్ల బాగుంది, ఇబ్బంది ఏమిలే. మా ఎంపీటీసీ సురేష్ గారు కూడా బాగానే చేస్తున్నాడు, అందరికీ ఇంటింటికి ఇబ్బంది ఏం లే. పోతే ఎమ్మెల్యే కూడా బాగానే ఉంది. పద్మ లభిస్తుంది, ఒంటరి మహిళకి డబ్బులు ఇస్తున్నారు, 2,000 పింఛన్ ఇస్తున్నారు ఎమ్మెల్యే ద్వారా. సురేష్ బాగుంటారు, సురేష్ బాగుంటారు. బహుజన్ సమాజ్ పార్టీ, జనసేన పార్టీల కలయిక హర్షణీయమని బీఎస్పీ నాయకులు బీవీ కృష్ణయ్య, నాసిన భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేసే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీఎస్పీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్టపు రవిని గెలిపించేందుకు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. రాష్ట్రానికి సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ మరియు జనసేన పార్టీలు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇద్దరు పొత్తు పెట్టుకున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు పట్టపు రవి గారికి గూడు సీట్ కేటాయించడం అండి. ఆయన ఢిల్లీ నుంచి సరాసరి ఈరోజు గూడూరు విచ్చేసిన సందర్భంలో ఆయనకి ఘన స్వాగతం అని చెప్పే దానికోసరంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం అని చెప్పారు. ఎందుకంటే ఈ పరిణామం భారతదేశంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఈ జనసేన కార్యకర్తలు బహుజన కార్యకర్తల విసురుకి ఇప్పుడు దాకా ప్రచారం వహించినటువంటి కొన్ని పార్టీలు నేలగర్చే ఆస్కారం ఉంది. కట్టి కనబడకుండా ఈ ఓట్లన్నీ కూడా తెలియకుండా కొత్త రాజకీయాలు ప్రక్రియ ప్రారంభమయ్యేదానికి సంకటం అవుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా సీట్లు కూడా ఇంచుమించు అన్నీ మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ బీఎస్పీ పార్టీ కలిసి ప్రచారంలో పాల్గొంటారు. జనసేన మన బహుజన సమాజ్ పార్టీ కలయిక చాలా గొప్ప విషయం అండి. ఈ పరిణామం మన ఆంధ్రప్రదేశ్కి
ఇది కాంశ్రామ్ గారు 1994 నుంచి 1999 వరకు కూడా 2 ఎలక్షన్లో ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ ఒక అభ్యర్థిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ఎస్సీని చేశాం కాబట్టి మాయావతి గారిని ఇక్కడ ఒక బీసీలకి అవకాశం ఇచ్చి బీసీలను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. ఆ అవకాశం ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకు వస్తుందండి. అందుకోసం మేమంతా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళంతా కూడా బీసీలు బీసీ అభ్యర్థి కాబట్టి ఆయన్నే ముఖ్యమంత్రి చేసేదానికి మా శత విధాల మా శాయశక్తుల మేము కృషి చేస్తామని చెప్పి, అలాగే బీసీలు కూడా మా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ సీట్లన్నీ కూడా గెలిపించి ఆ సీట్లని పవన్ కళ్యాణ్ గారికి బదిలీ చేసి ఆయన ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గూడూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు అన్నారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని శ్రీహరిరెడ్డి నివాసంలో ఆయన కార్యకర్తలను కలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించుకోవాలన్నారు. సీనియర్గా చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 600 హామీలను ఇచ్చి ప్రతి కులాన్ని మోసం చేస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చెన్నూరు శ్రీహరిరెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బాబురెడ్డి, నవీన్ రెడ్డి, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న నామినేషన్ పేరు నువ్వు ఇక్కడికి వచ్చాక డిసైడ్ చేస్తాను. అన్న గఫూర్ నువ్వురా కూర్చోండి, కూర్చోండి బయట కూర్చోండి. గూడు చిన్న చిన్న రైతులు కాదు, ఎక్కువ మంది ఆధారపడే ప్రయత్నం చేస్తాను. టీఎంసీని స్వర్ణముఖి బ్యారేజ్కి ఇప్పుడు నా అనుభవం ఉపయోగించుకోవాలనే దృష్టితో కేంద్ర ప్రభుత్వంలో మీరు చేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కోరినప్పుడు సంతోషంతో నేను గూడూరు వారు నన్ను పెద్ద మనసు పెట్టుకుని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేసినందుకు మరొకసారి నా కుటుంబం తరఫున నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్ని గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు చిట్టమూరు మండలంలో ఉన్న మా సమన్వయకర్త సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇక్కడికి మెట్టు రావడం జరిగింది. మాతో పాటు ఉన్న నాయకులందరం కలిసి శ్రీహరిరెడ్డి గారు వారి సోదరులు అలాగే కలిసి మా నాయకులతో అందరితో కలిసి బాబురెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, పల్లెపూరు సర్పంచ్ అందరం కలిసి ఈరోజు ముఖ్యమైన నాయకులందరిని కలుస్తూ వస్తున్నాము. ఇది చాలా అవసరం ఈసారి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు అన్నది చాలా చాలా అవసరం. ఎందుకంటే పోయినసారి ఏదో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే మాకు అబ్జెక్షన్ లేదు, ఏమాత్రం మేము బాధపడలేదు. ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యం. వారు గనక ప్రజాస్వామ్యంగా చక్కగా పాలన చేసి మంచి సంక్షేమంగా పథకాలు పెట్టుకుని ఉండి మరలా ఇంకోసారి గెలిస్తే మేము ఎవరు ప్రజలు నిర్ణయిస్తే మేము కాదనేవాళ్ళం కాదు. కాకపోతే మా వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా 5 ఏళ్ళు మేమేం చూసామంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నేను పెద్ద సీనియర్ నాయకుడు చెప్పుకుంటూ 600 హామీలు ఇచ్చి ప్రతి కులం వారిని, ప్రతి రంగంలో ఉన్న వారిని, యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, బడుగ బలహీన వర్గాలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మత్స్యకారులు కానీ, చేనేత కార్మికులు కానీ, వారు చేయని మోసం అంటూ లేదు. అన్ని హామీలు ఇచ్చి ఏమీ నెరవేర్చలేదు. పైగా ఇంకా 6 నెలలు మాత్రం ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఎన్ని కొత్త వినూత్నకరమైన పథకాలు చూడండి. అన్నా క్యాంటీన్ ఇదివరకు లేదు, ఇప్పుడు వచ్చింది పేదవాడి ఆకలి. వృత్తి ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకి, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా? 4 సంవత్సరాలు 9 నెలలు అయిన తర్వాత పసుపు కుంపుకం అని చెప్పి పేరు పెట్టేసేసి 10,000 ఇస్తున్నారు, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మహానుభావ అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కనుక. కనుక ఇలాంటి నక్కజిత్తుమారి పనులు, మాయావి పనులు చేసి ప్రజలను మోసం చేసుకుంటూ ఓట్లు వేయించుకుంటున్నారు కనుక అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో కొనసాగడానికి ఆయన అర్హత లేదన్నది మా భావన. పోయినసారి
ప్రజలు ఆయనకి చక్కగా మెజారిటీ ఇచ్చినప్పుడు మా ఎమ్మెల్యేని 23 ఎమ్మెల్యేని వారు ఎందుకు తీసుకున్నారు? వారికి సత్తా ఉండుంటే మా ఎమ్మెల్యేని రాజీనామా చేసి నువ్వు తీసుకువెళ్ళుంటే మాకు బాధ లేదు. మా 3 ఎంపీలని తీసుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నాము, ఎందుకు ప్రజాస్వామ్యంలో ఆ తప్పుడు పనులు చేయవలసిన ఆవశ్యకత ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో మీకు గౌరవం లేదనే కదా. పైగా మంత్రులు చేశారు. తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఏ రాజ్యాంగం లేనిది, ఏ చట్టం లేని జన్మభూమి కమిటీలను పెట్టి వారే తెలుగుదేశం వారే అన్ని విధాల నీరు చెట్టు ప్రోగ్రామ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళే దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు కూడా వాళ్ళే దోచుకుని 100 రూపాయల పనిని కేవలం 10 రూపాయలు 20 రూపాయలు చూసి మిగిలినంతా వారు జోబులో వేసుకుని ఆ అవినీతితో మళ్ళా ఎలక్షన్కి వస్తున్నారు. అలాంటి వ్యక్తి అధికారంలో కొనసాగకూడదు. తర్వాత భగవంతుడు గొప్పగా రాజధాని చేస్తానని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాల్లో ఒక్క శాశ్వత భవనాన్ని కట్టించారా? ఈ చంద్రబాబు నాయుడు గారు గారడి పనులే చేస్తున్నాడు తప్ప, ఈ గ్రాఫిక్స్ చూపించాడే తప్ప, అదో న్యూయార్క్ లాగా షాంఘై లాగా సింగపూర్ అది ఇది చూపించాడు తప్ప, ఒక్క చోట ఒక ప్రభుత్వ భవనం శాశ్వతమైనది కట్టింది లేదు. కనుక ఈ విధంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు. కనుక అలాంటి వ్యక్తి ఉండకూడదు ముఖ్యమంత్రిగా. నాయుడుపేటలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి కేంద్రంలో 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద విద్యార్థులకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి పరీక్షలకు పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని శ్రీనివాసులు అన్నారు. అన్ని కేంద్రాల్లో 9:30 పరీక్షలు ప్రారంభించారు. ఎగ్జామ్స్ చాలా పగడ్బందీగా ప్రారంభించమని చెప్పండి డిఓ గారు కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. వారి ఆదేశాల మేరకు చాలా పగడ్బందీ అవుతుంది. అయితే ఈ సందర్భంగా మనకు నాయుడుపేట టౌన్లో 5 సెంటర్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలు. ప్రతి సెంటర్లోనూ 300 మంది రాస్తున్నారు. ఒక జూనియర్ కాలేజీలో మాత్రం 400 మంది పిల్లలు రాయడం జరుగుతుంది. దీనికి అందరూ ఇన్విజిలేటర్స్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫీసర్, అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్ కూడా
నియమించి ఏ పిల్లవాడు కూడా కింద కూర్చొని రాసే పరిస్థితి లేకుండా అందరూ డెస్కుల మీదే పరీక్షలు రాయడానికి తగు కట్టుదిట్టమైన చర్యల్ని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చేందుకు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి చారిత్రాత్మకమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ మేజూర్ మాధవ్ అన్నారు. కోటలోని బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నేడు విలువలు లేని రాజకీయం చేస్తున్నారని, ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెంకటగిరి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న దంపెల్ల రామకృష్ణ ప్రాథమిక పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా ఆర్టికల్ 326గా ఉంచారన్నారు. దీనివల్ల అధికార ప్రభుత్వాలు ఓటు తొలగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతోనే మన బతుకులు మారతాయని చెప్పిన క్రమంలో జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు అతి దగ్గరలో ప్రధాని కావడానికి ఎదురు చూస్తున్న తరుణంలో కొంతమంది కక్ష కట్టుకొని మా మీద కొన్ని నిందలేస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. వీళ్ళని పార్టీ నుంచి తొలగించడానికి మాకున్న మా రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రమేయం, జిల్లా అధ్యక్షులు వారి ప్రమేయంతో నేను వెంకటగిరి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ దంపెల్ల రామకృష్ణ గారిని పార్టీ నుంచి తొలగించబడుతుంది. ఇక్కడి నుంచి అతను ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు, ఆయనకు అర్హత లేదు కాబట్టి ఆయన్ని తొలగించడం జరిగింది. తర్వాత కొత్త అధ్యక్షుల్ని త్వరలోనే ఎన్నుకుంటాం. ఎన్నుకున్న తర్వాత మళ్ళీ చెప్తాం. ఈ తరుణంలో తిరుపతి పార్లమెంటు గూడూరు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపారు. ఈ మద్దతుతో తిరుపతి, గూడూరు ఈ రెండు అసెంబ్లీ పార్లమెంటు రెండు బహుజన సమాజ్ పార్టీ గెలుచుకొని మాయావతి గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. కాబోయే ప్రధానమంత్రి మాయావతి అయితే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తూ, ఈ తరుణంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం పార్టీ, సిపిఐ అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు, ఆ ఏనుగు గుర్తు మీదనే పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, సిపిఎం, సిపిఐ కమ్యూనిస్టుల అభిమానులు అందరూ ఏను గుర్తుకి సపోర్ట్ చేసి ఏను గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తిరుపతి పార్లమెంటు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు గెలిచి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జై భారత్. బీసీఎన్ న్యూస్లో చిన్న విరామం. బీసీఎన్ న్యూస్కు తిరిగి స్వాగతం. నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిలివేటి మాట్లాడుతూ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం చేకూరే విధంగా ప్రజలందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఫ్యాను గుర్తుకు ఓటేసి జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు విజయశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
అందరూ కష్టపడి గురవండి, అందరూ కష్టపడి ఉన్నమాలి. ఈసారి బాగా కాశీ గోత్రోద్భవస్య గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి ధన ధాన్య వస్తు వాహన సమృద్ధ్యర్థం సదా రాజకీయ శాస్త్రీశ్వర స్వామి దేవత కరుణా కటాక్ష ఫల సిద్ధ్యర్థం నమో నమః హిరణ్యభ్య సదార్థం ధారపూర్వజ్ఞాని ఏత సృదే ధర్తం సదాధారభ్యాయ సర్వరక్ష సదార్థ మనోభాంచ ఫల సిద్ధ్యర్థం సదాధార పూర్వశ్వదే పూర్ణధారజ్ఞాయ సదా సర్వరక్ష సదా సిద్ధిరస్తుం శేఖరం పాదోదకం పావనం శుభం శుభయజ్ఞ సదార్థం సాబల్యశ్వదే సదార్థం సాధారజ్ఞ సదా సిద్ధిరస్తు తదాస్తు. వెన్నమాల గ్రామంలో పెద్దలు వేణుంబాక విజయశేఖర్ గారు, మరో పెద్దలు వేణుంబాక లక్ష్మణారాయణ గారు, మరి పెద్దలు కందిరెడ్డి సుబ్రహ్మణ్యం గారి సమక్షంలో వారి ద్వారా సోదరులు అన్నంబాక అన్నమాల అనిల్ రెడ్డి గారు, మరి వారి మిత్రులు, తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 100 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, అదే వైఎస్ఆర్ కుటుంబంలోకి చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబం సాదరంగా ఆహ్వానించి కండవాలేసి కుటుంబంలో కలుపుకున్నాం. ఈరోజు నుంచి మరి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబంలో ఇంకొక 100 కుటుంబాలు జాయిన్ అయినాయి. సంతోషం. రోజు రోజుకి నిన్న చాలా చేర్పులు జరగడం జరిగింది. ఈరోజు కూడా వెన్నమాలతో మొదలుపెట్టే ఉదయాన్నే ఈరోజు 100 కుటుంబాలు ఇక్కడ చేరినాయి. మళ్ళీ ఈరోజు సాయంకాలం లోపల కనీసం ఒక 500 కుటుంబాలు చేరే ప్రణాళికలు ఉన్నాయి, చేరుతున్నారు. ఎందుకు కారణం అంటే అందరి యొక్క అభీష్టం, అందరి యొక్క కోరిక, అందరి యొక్క లక్ష్యం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలా. తిరుమల పుణ్యక్షేత్రంలో దొంగల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు బస చేసే కాటేజీలను టార్గెట్ చేసుకుని దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గది తాళాలు వేసుకుని స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చేలోపు చోరీ జరిగిపోతోంది. తాజాగా అర్ధరాత్రి శేషాద్రినగర్ కాటేజీల వద్ద ఏకకాలంలో 2 గదుల్లో చోరీ జరిగింది. అందులో ఒక కుటుంబం ప్రకాశం జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, పోలీసులు దొంగతనాలు అరికట్టడంపై దృష్టి సారించి తిరుమలలోని అన్ని వసతి సముదాయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బాధిత భక్తులు పేర్కొన్నారు. మాది ప్రకాశం జిల్లా హనుమంతుడిపాడు మండలం వేములపాటు నుంచి వచ్చాము. సాయంత్రం మేము బయలుదేరి ఈరోజు కాలి నడకతోటి పైకి ఈరోజు ఉదయము 9 వచ్చాము. ఇక్కడ 9 వచ్చి ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత 10:30 అట్లా అయింది రూమ్ తీసుకున్నాడు అప్పటికి మాకు. ఆ తర్వాత ఇక్కడ రూము సెట్ చేసుకొని మేము బ్రష్ అవి వేసేసి టిఫిన్ చేసి మేము ఈ గుళ్ళు అవి చేయించుకొని దర్శనానికి 2:45 రూమ్లో నుంచి బయలుదేరాము మేము. ఆ తర్వాత 2:45 బయలుదేరి మేము దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి 9 రూమ్కి వచ్చే లోపల మా ఇక్కడ పెట్టిపోయిన సెల్లులు, డబ్బులు, ఇవన్నీ ఏటీఎం కార్డులు ఇవన్నీ పోవడం జరిగింది ఇక్కడ. మరి ఇట్లా చాలామంది బాధ్యులు కూడా ఈరోజు మేము మా ఎదురుగానే వేరే వాళ్ళు కూడా ఇట్లానే పోయినాయని చెప్పేసి వచ్చారు. మరి ఈ విధంగా ఉంటే మరి ఇట్లా ఇంకా తిరుపతి అనేది అసలుకి
అన్ని స్టిట్టు ఒక ఆధార్ కార్డు లేకపోతేనే మీకు ఏమి ఇవ్వడానికి కుదరదు, మీకు పంపించడానికి కుదరదు అని చెప్తున్నారు. మరి అంతలా స్టిట్టుకు ఉండే ఇట్లా పోలీస్ వ్యవస్థ, ఈ పకడ్బందీ, ఆధార్ కార్డులు చూపించిన ఇంట్రెస్టు ఈ రూముల మీద లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దొంగల అరాచకాల మీద, ఈ ఇట్లాంటి వాటి మీద చూపిస్తే వ్యవస్థ చాలా వరకు బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఇట్లాంటి మాకు తెలిసి ఇక్కడ చాలామంది బ్రోకర్ల చేతులలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది బలి అవుతున్నారు. చాలామంది కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోతే మా కళ్ళ ముందే వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని దీన్ని తగిన న్యాయం చేయాలని, లేదా ఈ విధంగా జరిగితే ఇక్కడ రూమ్ సెక్యూరిటీ లేదంటే ఇంకా రూములలో ఇంత కాంప్లెక్స్ కట్టి కొన్ని లక్షలు వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఒక సీసీ కెమెరా లేదు. ఇక్కడ ఏది జరిగినా ఈరోజు డబ్బు పోవచ్చు, సెల్లు పోవచ్చు, రేపు ఇంకొక మనిషికి ఏదైనా జరిగినా కూడా ఇక ఇక్కడ ఏది లేదు కదా. ఇట్లాంటి ఇంత నిర్లక్ష్య ద్వారా అనేది సరికాదని మేము భావిస్తున్నాం. మావి ఇప్పుడు సెల్లులు ఆరిపోయినాయి, అమౌంట్ పోయింది 45,000. ఎట్లా ఏటీఎం కార్డ్స్, పాన్ కార్డ్స్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మరి మా ఇట్లా జరిగితే దీనివలన అసలు తిరుపతి అంటే ఎంతో భక్తితో వచ్చే పని, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా తిరుపతి గొడకాయ ఇంత మరీ దారుణంగా ఉంటుందని ఇప్పుడే మాకు చూడటము. సెల్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి దీని పైన వేసి కనపడకుండా కూడా ఇది మొత్తం తీసారు, పర్సు తీసారు, ఇది జిప్పులు తీసారు, ఇది మొత్తం తీసే చేసుకున్నారు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది సార్, మొత్తం ఇక మొత్తం వేసుకోలేకపోతున్నారు సార్. వాళ్ళు మా ఫోన్ ఇక్కడ పెట్టారు సార్, పర్స్ అది అలా ఇది గొప్పతల గురు సిక్కిరదల అప్డేట్ అవుతారు. వెంకటగిరిలో 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాలు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తిగా ఉన్న రాజాలతో మంతనాలు జరిపిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ రామనారాయణ రెడ్డి తనకు మద్దతునివ్వాలని కోరారు. ఈ మేరకు వెంకటగిరి రాజాలు ఆనంద్కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. రేపు వెంకటగిరి రాజాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాని ఆయన ప్రకటించడం జరిగింది.
వారి ప్రకటన అధికారికంగా వచ్చిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవడానికి నా పేరుని ఆయన పరిశీలన చేసి ఈరోజు ప్రకటన జాబితాలో నా పేరుతోటి వెంకటగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత స్వయంగా పెద్దలు రామ్ప్రసాద్ యాచందర్ గారిని, సాయికృష్ణ యాచందర్ గారిని, సర్వజ్ఞ యాచందర్ గారిని ముగ్గురిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, మీ సహాయ సహకారాలు అందించండి, మీరు కూడా మీ ఆశీస్సులు మాకు అందించండి అని చెప్పి స్వయంగా కోరడానికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇవాళ నగరిలో వారి ముగ్గురిని కలుసుకునే ప్రయత్నం చేశాను. వారిని కలిసినప్పుడు ఎన్నో విషయాల మీద ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నాం. తర్వాత వారిని స్వయంగా ఆహ్వానించినప్పుడు సహృదయంతో వారు అంగీకరించి తప్పనిసరిగా మీ గెలుపులో మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి మాకు వారి ఆశీస్సులు ఇవ్వడానికి వారు ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ రెడ్డి తన అనుచరులతో మాజీ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి, సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోకి వలసల పర్వం నడుస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం చేకూరి తీరుతుందని, తనకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో బంధువులు ఆత్మీయులు ఉన్నారని, కిలివేటి సంజీవయ్య గెలుపుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఆయన కూడా సహకరించాడు. ఆయన నాకు రాజీ చెప్పి తీసి మన సుబ్బారావు గారిని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీగా విడిపోయి అంత విధంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సుబ్బారావు గారు ఉదయగిరి ఇంటికి రాయి నాయకులు కదా అమ్ముకోరు అంటే డబుల్ ఇన్కమ్. కానీ మన తెలుగుదేశంలో కొంత మన పోరాటం అధర్మం మన పోరాటం నారా వారి రాక్షసుడి మీద అనేటువంటి ఒక అందరం కలిసి దాదాపు 20 సంవత్సరాల అందరూ ఐకమత్యంతో అందరూ ఆ కుటుంబ దీక్షతో మనం పనిచేసి మన ఎమ్మెల్యే గారిని మనకి ఎవరైనా తెలుసు ఆయన పిలుపు మేరకు, మన సంజీవ పిలుపు మేరకు మన రానున్న కాలంలో మన జిల్లాని శాసించగల నాయకుడు ఎవరికి బంధించి ఆనం రామనారాయణ రఫే
ఉత్సాహంతో ఈరోజు పార్టీకి ఈరోజు లక్ష్యాన్ని ఎదిగించడంలో చాలా సంతోషం. మంచి కానీ కానీ మా పెద్దలు చదువులేదు పెద్దలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూదూరుపేట నియోజకవర్గానికి రెండవ దఫ నన్ను సెలెక్ట్ చేసినందుకు, నా పేరు అభ్యర్థిగా ప్రకటించేందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. నాయకులందరూ కూడా ఈ సూలూరుపేట నియోజకవర్గం ప్రతి నాయకుడు మరి కార్యకర్త అందరూ కూడా 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డప్పటికీ, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ మొక్కవు అనే విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఆటపోటీలను ఎదుర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలిచినందుకు సూలూరుపేట నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, మరి ఈ రెండవ దఫ కూడా మా నాయకుల యొక్క సహకారంతో సమష్టి కృషితో మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి మా నాయకులందరే సహకారంతో నేను గెలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మరి ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తారని ప్రమాణం చేస్తా ఉన్నా. ఆ అవసరం కొరకు ఈ నాయకులందరినీ కలిసి సూలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపదాన్ని నడిపించి ఈ ఎమ్మెల్యేని జగనానికి కానుకగా ఇవ్వాలని ఈ సూలూరుపేట నాయకులందరినీ ముగ్గులిత హస్తాలతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రాధాయపడతాం. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సైదాపురంలో పరీక్షా కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు తమ తమ హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని పరీక్షా సమరానికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా సైదాపురం మండల విద్యాశాఖాధికారి నందకుమార్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈరోజు నుండి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మన మండలంలో 2 సెంటర్లు స్టార్ట్ అయినాయి. ఒక మండలం వచ్చి ఇక్కడ మాకు సైదాపురం హెడ్ క్వార్టర్స్లో ఉంది, ఇంకోటి వచ్చి కచేరిలో ఉంది. ఈ సైదాపురం హెడ్ క్వార్టర్స్లో అనంతమూల హై స్కూలు, త్యాగం హై స్కూలు, ఉట్కూరు హై స్కూల్, మాధవపూర్ హై స్కూల్స్ కానీ ఇక్కడ ఒక పరీక్ష రాస్తారు. అదేవిధంగా కచేరిలో వచ్చి దగ్గర ఉన్న తిరుమల, గిద్దలూరు వీళ్ళు వచ్చి అక్కడ పరీక్ష రాస్తారు. మొత్తం ఈ సైదాపురం మండల హెడ్ క్వార్టర్స్లో 244 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కల్చేరులో వచ్చి 64 మంది విద్యార్థులు రాస్తున్నారు. పరీక్షలు మా జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క ఆదేశాల మీద చాలా పగడబందీగా మేము ఎగ్జామ్స్ జరుపుతున్నాం. ఇప్పుడు కూడా సైదాపురం మండలంలో చాలా పగడబందీగా ఎగ్జామ్స్ గతంలో కూడా మేము జరపడం జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్స్లో మండల విద్యాశాఖ అధికారిగా మేము చక్కటి సహకారాలు అక్కడ చీపులకి డిపార్ట్మెంట్కి అందివ్వడం జరుగుతుంది. ఎక్కడ ఫర్నిచర్స్కి ఇబ్బంది లేకుండా ఆ పిల్లకాయలే ఒక కింద కూర్చోకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఫర్నిచర్ మేము అన్ని సెంటర్లకి మనం సరఫరా చేయించడం జరిగింది. ఇక పరీక్ష కేంద్రాల్లో బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ జరిగింది. ఎటువంటి ఇబ్బంది పిల్లలకి లేదు. ఉదయం ఎగ్జామినేషన్స్ మధ్యాహ్నం దాకా పరీక్ష జరిగే సమయాల్లో ఎవరు కూడా లోపల ప్రవేశించేదానికి వీల్లేదు. ఆ విధంగా ఏదైనా ప్రవేశిస్తే మేము ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం.
ఎక్కడ కూడా జెరాక్స్ షాప్స్ కూడా ఎక్కడ ఉండకూడదు. ఏ ఒక్క షాప్ కూడా మేము చెప్పిన తర్వాత ఓపెన్ చేయడం జరిగితే మీరు మాత్రం మేము కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారుల ద్వారా ముందుకు పోగలం. ఇప్పుడు విద్యార్థులకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ కూడా మీరు చెప్పేది ఏంటంటే విద్యార్థులను ఒత్తిడి చేయొద్దు, వాళ్ళకి చక్కటి ప్రశాంతత కలగాల్సిన అవసరం ఎగ్జామినేషన్లో ఉంది. వాళ్ళకి మంచి ఆహారం అంటే వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగడం అయితేనేమి, టెంకాయ నీళ్ళు ఇవ్వడం అయితేనేమి, నూనె పదార్థాలు లేకుండా ఆహారం పెట్టడం అయితేనేమి, ఇటువంటి చేయించాలా. టీవీలకి ఎగ్జామ్స్ అయిపోయిన దాకా కొంత దూరంగా ఉంచాలా. పిల్లలకి చాలా ప్రశాంతత కల్పించే దాంట్లో పేరెంట్స్ ముందు ఉండాలా. ఆ విధంగా పరిశుభ్రంగా అందరూ చక్కగా రాయగలరు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జరిపేదానికి ముందు ఉన్నాం. ఈవెన్ మనకి సెంటర్ ఏ కొరత వచ్చినా, ఇన్విజిలేటర్ కొరత వచ్చినా కూడా మేము వెంటనే స్పందించి ఇన్విజిలేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. బిడ్డలకి ఎటువంటి ఆటంకం లేకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు పరీక్షలు రాశారు అదే విధంగా పరీక్షలు రాసుకోవడానికి మేము ముందున్నాం. బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వైకాపాలోకి వెళ్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు కండువాలు తప్పి ఆహ్వానిస్తున్న వైకాపా నాయకులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.